కోసం ప్లాటినం డిస్ఫంక్షన్ కో స్పాన్సర్డ్ బై నభి ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ కో స్పాన్సరింగ్ స్నిగ్ధ కన్స్ట్రక్షన్ స్కై లాడ్స్ అండ్ రాగ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హోల్ తిరుపతి నితిన్ ఫ్యాన్స్ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఆడియోని ఎంత పెద్ద సక్సెస్ చేశారో అలాగే ఈ సినిమాని కూడా అంత పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఇవాల్టి ప్లాటినం డిస్క్ ఫంక్షన్లోని మొట్టమొదటి షీల్డ్ ఇవ్వడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని. నిరంజన్ గారు సాదర స్వాగతం సార్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన చిన్నదాన నీ కోసం పాటలు ఎంత పెద్ద సక్సెస్ అందరికీ తెలిసిందే, స్వాగతం. అలాగే ఈ ప్లాటినం డిస్క్ షీల్డ్ మొట్టమొదటి షీల్డ్ అందుకోవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్ ప్రొడ్యూసర్ నిఖితా రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ తిరుపతి, అందరూ బాగున్నారా? పాటలు ఎలా ఉన్నాయి? ఇంత మంచి మ్యూజిక్ అందించిన అనూప్కి, లిరిక్స్ రాసిన కృష్ణ చైతన్యకి ఐ థ్యాంక్ దెమ్. అండ్ ఈ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో డైరెక్టర్ కరుణాకరన్ గారు అంతకంటే బాగా చిత్రీకరించారు. మూవీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇట్స్ అ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. సో మన ప్లాటినం డిస్ఫంక్షన్లో నెక్స్ట్ షీల్డ్ ఇవ్వడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్వి ప్రసాద్ గారిని. సాదర స్వాగతం ప్రసాద్ గారు. సో వీరితో పాటు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు అండ్ అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ నిఖితా రెడ్డి గారు. ఈ సినిమాకి మొత్తం సింగిల్ కార్డ్ లిరిసిస్ట్ చేశారండి. చాలా కష్టం ఒకళ్ళే అన్ని పాటలు రాయాలంటే, కానీ సూపర్ డూపర్ హిట్స్ అందించేటువంటి సూపర్ సాంగ్స్ని సినిమాకి రాసిన డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. గుండెజారి గల్లంత అయిందే సినిమాలో సూపర్ క్యారెక్టర్ మీది ఇప్పటికీ ఆడియన్స్ ఎవరు మర్చిపోలేదు. సో మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా కనిపిస్తున్నారు ప్లీజ్? ముఖ్యంగా నేను ఈ రోజున ఒక జోష్ రవిగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యానంటే కారణం ఎవరో మీకు తెలుసా? వన్ అండ్ ఓన్లీ నితిన్ గారి ఫ్యామిలీ. నేను మూడు విషయాలు చెప్పాలి దీని గురించి. ఒకటి, సుధాకర్ రెడ్డి గారు డాడీ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు నా లైఫ్లో. అండ్ నిఖితా రెడ్డి గారు మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నితిన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. గుండెచారు గల్లంత అయింది, మీరు ఆ సినిమాలో నా క్యారెక్టర్ చూసి నన్ను చాలా మెచ్చుకున్నారు, చాలా మంచి గే స్పందన లభించింది నాకు. ఆర్టిస్ట్ అంటే ఏదైనా చెయ్యాలి అనేది నాకు ఆలీ గారు నేర్పారు, అది నమ్మి నేను చేశాను ఆ క్యారెక్టర్. ఆలీ అన్న నాకు ఎంతో సపోర్ట్ చేసి ఏ క్యారెక్టర్ చేసినా నన్ను అప్రిషియేట్ చేస్తారని, నన్నే కాదు యంగ్స్టర్స్ ఎవరినైనా. నేను గుండెచారు గల్లంత అయింది చేసిన తర్వాత గే క్యారెక్టర్స్ 29 సినిమాలు వచ్చాయి నాకు, అన్ని గే క్యారెక్టర్సే. అరే ఏంట్రా బాబు, ఆర్టిస్ట్గా రకరకాల వేషాలు చేయాలని తపనతోనే కదా గే క్యారెక్టర్ చేశాను, మళ్ళీ గే క్యారెక్టర్స్ వస్తే ఎలాగా అనుకున్నా. ఆ సినిమాలన్నీ వదిలేసా, ఒకరోజు మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు, నితిన్ గారు ఫాదరు, రవి మనం స్పెయిన్ వెళ్తున్నాం అన్నారు. చాలా హ్యాపీ ఫీల్, ఏదో మళ్ళీ ఏదో క్యారెక్టర్ వచ్చిందేమో అనుకుని నితిన్ గారితో రెండోసారి అవకాశం వచ్చినందుకు లోపల చాలా ఆనందపడ్డా. డాడీ క్యారెక్టర్ ఏంటన్నాడుగా, ఎక్కడో మూల డౌటు, గే అన్నారు ఆయన. కాదనుకున్న మళ్ళీ చేశా, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన బ్యానర్ అది. నేను ఈ రోజున ఆర్టిస్ట్గా ఇలా ఉన్నానంటే కారణం నితిన్ గారి ఫ్యామిలీ కాబట్టి నేను మళ్ళీ ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. మీరు గుండెచారి గల్లంత అయిందిలో ఎంత ఎంజాయ్ చేశారో దానికి డబల్ ట్రిపుల్ దాని అమ్మ ఎంజాయ్ చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే భయ్యా, నాకు మామూలుగానే మాట్లాడడం భయం, 2 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడి వెళ్ళిపోతాను. నేను చెన్నైలో చదువుకున్నాను, మాకప్పుడు చిరంజీవి గారి సినిమాలన్నా పవన్ కళ్యాణ్ సినిమాలన్నా ఎక్కడికి వచ్చి చూసేవాళ్ళం. అండ్ మా సినిమా గురించి చెప్పాలి అంటే నాకు ఇష్క్ 100 పాటలు అయిన తర్వాత నాది 105వది భయ్యా,
నాకు ఆయన నితిన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్. అనూప్ ఆయన అందరూ రామ్ నుంచి పరిచయం అయితే 10 ఏళ్ళు 14 సినిమాలు ఎప్పుడు వర్క్ చేయలేదు. ఇష్క్ 106 సాంగ్, ఇష్క్ తర్వాత 200 పాటలు రాశా. గుండెజారి గల్లంత అయింది సింగిల్ కార్డ్, మళ్ళీ చిన్నదాన్ని నీకోసం నేను ఇంకా ఎక్కువ షీల్డ్స్ పట్టుకెళ్ళాలండి. మళ్ళీ 50 డేస్ 100 డేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ట్రిబ్యూట్ అండి. వి రెస్పెక్ట్ ఎస్వి యూనివర్సిటీ అలాట్ ఫర్ చక్రి గారు ట్రిబ్యూట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మరికొన్ని షీల్డ్స్ ప్రదానం చేసుకునే సమయం వచ్చేసింది. ఆ షీల్డ్స్ ఇవ్వడానికి మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఎన్వి ప్రసాద్ గారిని. సో ముందుగా ఇంత చక్కటి లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తెరకెక్కించిన కరుణాకరన్ గారిని వేదిక మీదకి వచ్చి ప్లాటినం డిస్క్ షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కరుణాకరన్ గారు, ప్రసాద్ గారు ఇద్దరు మీరు ఇక్కడ ఉంటే. నెక్స్ట్ ఇందాకే అన్నారు రవి గారు పెయింటింగ్లా ఉంది ప్రతి ఫ్రేమ్ అని చెప్పి. ఇంత చక్కటి మూవీని అంతే అందంగా తెరకెక్కించిన ఆండ్రూ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఇందాక నుంచి మీరు ఎప్పుడెప్పుడు ఆయన స్టేజ్ మీదకి వస్తారా అని వెయిట్ చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ అనూప్ గారు. ఒక సినిమా సక్సెస్ కావాలంటే పంచతంత్రాలు, ఒకటి మంచి కథ, మాటలు కంపల్సరీ. దాన్ని హ్యాండిల్ చేసే అద్భుతమైన డైరెక్టర్ చాలా అవసరం. దీన్ని తెర మీదకి నిలబెట్టే హీరో చాలా అవసరం. అద్భుతమైన మ్యూజిక్ అవసరం. దీని అన్నిటికీ లింక్ మంచి ఫోటోగ్రఫీ అవసరం. ఐదోది మంచి ప్రొడ్యూసర్ అవసరం. ఇవన్నీ కలిపిన పంచతంత్రం ఈరోజున చిన్నదాన నీకోసం. ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ఉందా, ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ఉందా? పోటాపోటీగా ఉంది. ఎనర్జీ గెలుస్తుందా, ఈ ఎనర్జీ గెలుస్తుందా చూడాలి. సార్ ముందు మాట ముందు పాట ఏది? చెక్ చెక్. హలో చెక్. హాయ్ తిరుపతి. ఇంకా కొంచెం సౌండ్ కావాలి. హాయ్, సాంగ్స్ ఎలా ఉన్నాయి? చిన్నదానా నీకోసం. యాక్చువల్లీ ఇక్కడ నేను డల్గా వచ్చి కూర్చున్నాను బికాజ్ కొంచెం టైర్డ్ ఉండే, వర్క్ చేస్తూ ఉన్నాను. మీ ఎనర్జీ చూసి నాకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది లైక్. సో మీ ఎనర్జీ చూసి ఒక చిన్న రిధమ్, ఒక బీట్. రిధమ్ బీట్ అంటే ఇష్టం అందరికీ. మన మ్యూజిషియన్స్ అంతా ఒక బీట్ ప్లే చేస్తారు, దానికి కొంతమంది వచ్చి డ్యాన్స్ ఆడతారు ఇక్కడ. రమేష్ గారు కమాన్ బేబీ. యో ఏ వాకట్ అనూప్, ఎవ్రీబాడీ
అవుతానే మోడీ ఎవరిబడే నీకోసం ఓ చిన్న దాన నీకోసం అరే చిన్న దాన నీకోసం ఓ చిన్న దాన నీకోసం థ్యాంక్ యూ వెరీ మచ్ నవ్వుల చిరునామా తెలుగు సినిమా ప్రేమికులు మొత్తం ఆయనకి మనసు ఇచ్చేశారు సో లెట్ మీ ఇన్వైట్ ఆలీ గారు ఆన్ టు ద స్టేజ్ చాలా బాగుంది ఎందుకంటే ఇందాక చాలామంది పాడుతున్నారు మాట్లాడుతున్నారు కానీ మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకు సౌండ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు మీరైనా నేనైనా నితిన్ అయినా ఒకటే చెప్తాం పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక ఆయన గురించి ఎవరికి ఏమి మాటలు వచ్చినా రాకపోయినా ఒకే ఒక మాట చెప్పి అటు ఇటు తిరిగి ఒక్కసారి ఈ రెండేళ్ళు ఇలా అంటే చాలు ఇంకేం మాట్లాడక్కర్ల దిగిపోవచ్చు అయినా మాట్లాడతా ఈ రోజున మా అన్న హుదాకర్ రెడ్డి గారు ఇష్క్ గుండె జారి గల్లం తేంది ఇప్పుడు చిన్నదాన నీకోసం అనగానే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎవరో చెప్పుంటారు చిన్నదాన అంటే ఎవరు ఏంటి అని చిన్నదాన అంటే చిన్నపిల్లని చిన్నదాన అనగానే చిన్న గౌన్ వేసుకొచ్చింది ఇక్కడ దాకా మరి హీరో ఏమనుకున్నాడో తెలియదు కానీ పైన మాత్రం బ్లాక్ టాప్ వేసుకొచ్చాడు సేమ్ కాంబినేషన్ అండి ఇక్కడ ఏంటి మాకు అర్థం కావట్లే మరి ఈ రోజున మా డైరెక్టర్ కరుణాకరన్ గారు అలాగే ఈ చిత్రానికి కెమెరా చేసిన ఆండ్రూ గారు అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ చేసిన అనూప్ రూపేన్స్ గారు అలాగే మరి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ మరి ఈ చిత్రానికి సంబంధించిన గెస్టులందరికీ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించిన మీకు అలాగే శ్యామలకి శ్యామల థ్యాంక్ యూ వెరీ మచ్ సో ముందుగా సింగిల్ కార్డ్ రాసిన డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము టు టేక్ ద ప్లాటినం డిస్క్ షీల్డ్ Oh
అండ్ ఈ మూవీలో బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసిన సీనియర్ నరేష్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ముకుంద్ పాండే గారిని కూడా వేదిక మీదకి వచ్చి ప్లాటినం డిస్క్ షీల్డ్ తీసుకోవాల్సిందిగా ఐమ్ రిక్వెస్టింగ్ హిమ్. నెక్స్ట్ ఇన్వైట్ తన ఇంటి పేరునే మార్చేసుకున్నారు తాగుబోతుగా, కానీ ఆయన మాత్రం నేను ఎప్పుడు తాగను అని చెప్పుకుంటూ ఉంటారు. తాగుబోతు రమేష్ గారు ప్లీజ్ వెల్కమ్. అంటే ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందు దర్శకుడి గురించి మాట్లాడాలి. అంటే నేను మరీ ఎక్కువ పొగడడం ఇష్టం లేదు సార్, ఎందుకంటే తొలి ప్రేమ అనే సినిమా పుట్టి 80 సంవత్సరాల్లో తెలుగు సినిమా పుట్టి, అందులో ఆ సినిమా ఎవ్వరు మర్చిపోరు, అదే తొలి ప్రేమ. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడితే నేను కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటారు. ఇది అవసరం మాకు. యువర్ ఏ గ్రేట్ డైరెక్టర్ సార్, మీ దర్శకత్వంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇక అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడాలంటే నితిన్ అన్న కోసం మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి నితిన్ అన్న భక్తుడు ఎవరన్నా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో మీరు కాదు అక్కడ నితిన్ అన్న. అయితే ఇష్కు అనే సినిమాతో నాకు ఒక అవకాశం ఇచ్చాడు, అందులో సాంగ్ పాడాను అంతే, యాక్టింగ్ చేయలే. సాంగ్ ముందు ఒక డైలాగ్ చెప్తా, అరే ఏంట్రా ఇంకా లేట్ వచ్చాయి అని ఒకటే డైలాగ్ చెప్తా, కట్ చేస్తే సాంగ్ చేశా. నా జీవితంలో తాగుబోతు రమేష్ యాక్టర్గా పేరు వచ్చింది, కానీ తాగుబోతు రమేష్ పాడతాడు అని అనుకున్నది నితిన్ అన్న, అనూప్ గారు, మా రైటరు చైతన్య కృష్ణ. అంటే ఈ సాంగ్ రమేష్ ఉంటే బాగుంటుంది, అయ్యో మరి రమేష్ సినిమాలో లేడు కదా అన్నారు. మీరెవ్వరు ఏం చెప్పకండి, రమేష్ చేస్తుండని నన్ను నమ్మిన మొట్టమొదటి వ్యక్తి నితిన్ అన్న. ఒక విషయం చెప్తా, అంటే ఇప్పుడు ఏదో అవకాశం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడాలి, అది జెన్యున్. నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. నేను ఒక మాట చెప్తా నితిన్ అన్న కోసం, రేసు గుర్రం అనే షూటింగ్ చేస్తున్నా రేసు గుర్రము, అప్పుడు ఫస్ట్ టైం అల్లు అర్జున్తో మీటింగ్, ఫస్ట్ టైం నేను కలవడం, ఏ రమేష్ తాగుబోతు యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు, నాకు అలా మొదలైంది ఇష్టం, నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావా అన్నాడు. ఒక హీరో, ఒక స్టార్ హీరో, నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావు కదా అన్నాడు. అన్న నేను 2 సినిమాలు చేసిన అన్న, అదే ఎన్ని చేసినావు అన్నది కాదే, అంత పాపులర్ వచ్చింది అని అన్నాడు. అది నాకు నితిన్ అన్నకున్న రిలేషన్. ఈ ప్రొడ్యూసర్ గారు, మా అక్క, మా రెడ్డి గారు ఒకసారి ఒక మాట అన్నాడు అంట, నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలే, అరే రమేష్కి వచ్చిన సక్సెస్కి 50,000 ఇచ్చినా తక్కువే అని. అది మా మేనేజర్ చెప్తే నా రోజు కడుపు నిండా అంత ఫీల్ అయినా నేను. థ్యాంక్ యూ సార్, నేను నితిన్ అన్న ప్రతి సినిమాలో ఉంటాను నేను అనుకుంటున్నా. అది ఇప్పటికి 3 సినిమాలు చేశా, ఈ సినిమాతో 3వ సినిమా నాది. ఇష్కు గుండెజారి గల్లంత అంది చిన్నదానాన్ని కోసం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఇష్కు అనే సాంగ్ చేశాం అంతే, గుండెజారి గల్లంత అయింది అనే సినిమాలో ఓ 2 సీన్లు రమేష్ ఉంటే బాగుంటుంది, రమేష్ ఉంటే ఏ డైలాగ్ చెప్తే బాగుంటుందని 2 సీన్లు అద్భుతంగా రాశాడు మా రైటర్, యాక్టర్, ఫ్యూచర్లో డైరెక్టర్ మా హర్షవర్ధన్ అన్నకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను మళ్ళీ వస్తా. ఒక ఇది హిట్ కాంబినేషన్. సో ఈ హిట్ కాంబినేషన్ చేతుల మీదుగా ఇప్పుడు మరికొన్ని షీల్డ్స్ ఇచ్చేసుకుందాం. సో ముందుగా ఐ రిక్వెస్ట్ జోష్ రవి ఆన్ టు ద స్టేజ్. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ నితిన్ గారి హార్డ్ కోర్ ఫ్రెండ్, ప్రతి సినిమాలోనూ ఉంటారు ఈయన కూడా, మధు గారు. ఈ సినిమాలో కూడా వండర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. హాయ్ తిరుపతి,
ఇక్కడికి వచ్చే ముందు ఒక నిమిషం టైం ఇస్తే ఒక క్విక్గా మాట్లాడేసి వెళ్ళిపోతాను. నాకు యాక్చువల్లీ 1 వీక్ నుంచి సివియర్ ఫీవర్ ఉందండి, అస్సలు మాట్లాడడానికి కుదరట్లేదు. కానీ యాక్చువల్లీ ఎస్వి యూనివర్సిటీ ఎంటర్ అయిన తర్వాతే సెన్సారు కాకపోతే వాడతాను. దీనమ్మ జీవితం ఇదండి ఎనర్జీ అంటే. ఏం ఎనర్జీ, మళ్ళీ కాలేజ్ డేస్లోకి తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్లీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మనస్ఫూర్తిగా ఒక విషయం అనిపించింది, యాక్టర్గా పుట్టడం ఒక అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ నితిన్ గారు, నాకు యాక్టర్గా జన్మనిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 14 ఇయర్స్గా ఇండస్ట్రీలో ట్రై చేస్తూనే ఉన్నాను. కాకపోతే నాకు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, నితిన్ గారు యాక్టర్గా జన్మనిచ్చారు. ఈ నాకు జన్మనిచ్చిన నితిన్ గారు ప్రతి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి, 100% సినిమా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు గారు. ఒక్కసారి మన చిన్నదాన నీకోసం క్రూ అంతా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ ఆల్ క్రూ ఆఫ్ చిన్నదాన నీకోసం. ఇలాంటి మూమెంట్లో నా అన్నయ్య పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్కి నా కృతజ్ఞతలు. తొలి ప్రేమలో నా అన్నయ్య ఎలా చూశారో ఈ ఫిల్మ్లో నా తమ్ముడు నితిన్ని మీరు చూడబోతున్నారు. నేను తొలి ప్రేమ రిలీజ్ అయ్యి 1 వీక్లో తమ్ముడు ఫస్ట్ చూసి యాక్ట్ చేస్తామని అడిగాను నేను ఫస్ట్. సో తమ్ముడితో ఇప్పుడు బాగా వచ్చింది ఫిలిం. సో నాకు ఎమోషన్ చాలా. అన్నయ్య పేరు మీరు పవర్ స్టార్ అన్నప్పుడు నాకు బ్లడ్ హై ప్రెషర్ ఎక్కుతుంది. నేను ఐఎమ్ వెరీ ఎమోషనల్, మాటలు రాలేదు. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్ యూ నితిన్. నేను కలిసి ఇష్క్ గుండె జారి గలంతైంది హార్ట్ అటాక్, ఇది 4th ఫిలిం కంటిన్యూస్గా. అండ్ ఈ ఆడియోని కూడా మీరు ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ మీకు అందరికీ. ఫిలిం కూడా చాలా బాగొచ్చింది అండ్ 25th కి రిలీజ్ అవ్వబోతుంది. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, పెద్ద హిట్ చేయాలి. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, నిఖితారెడ్డి గారికి, సుధాకర్ సార్కి, మై బ్రదర్ నితిన్కి, మా డైరెక్టర్ కరుణాకర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బికాస్ అందరూ సపోర్ట్ వల్లనే ఈ ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనూప్ సార్. అండ్ ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ చిన్నదాన నీకోసం వెంకట్ గారు. నమస్కారం తిరుపతి. ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ, తిరుపతి నా ఫస్ట్ విజిట్. అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఎనర్జీ ఆఫ్ బ్యూటిఫుల్ ఆడియన్స్ లైక్ యూ అండ్ అబ్సల్యూట్లీ ఎనర్జెటిక్ థీమ్ ఆఫ్ చిన్నదాన నీకోసం, I'm 100% sure that it's going to rock. It will be a super hit. Thank you so much. Thank you so much for all the love. ఇంకో మాట కూడా అందండి. ఇప్పుడు
నేను చాలా సినిమా ఫంక్షన్స్ అవి చూశాను ముంబైలో, వాటిలో కూడా ఇంత ఇంత క్రేజ్ ఉండదు, ఇంత ఎనర్జీ ఉండదు అని చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్ఠ మూవీస్ ప్రొడ్యూసర్ నిఖితా రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, తిరుపతిలో లాంచ్ అయిన కుర్రాడు జయంతో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నితిన్కు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు జయం నుంచి ఇప్పటి వరకు సక్సెస్తో ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ ఎంతో పైకి తీసుకొచ్చిన ఎంతో పైకి వచ్చినటువంటి నితిను ఖచ్చితంగా ఈ చిన్నదాన నీకోసం ఆల్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద రికార్డు అవ్వాలని, ఇక్కడ ఇటువంటి ఫంక్షన్లన్నీ జరగాలంటే మీరందరూ కోఆపరేట్ చేయాలి. ఈ ఆడిటోరియం మొన్నే రిపేర్ చేయించారు, ఇంకా ఫంక్షన్లన్నీ ఫ్యూచర్లో జరగబోతాయి. తిరుపతి లాంటి చోట ఫంక్షన్లు జరగాలంటే మీరందరూ కోఆపరేట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి కొద్దిగా మీరు సహకరించండి. ఫ్యూచర్లో ఇటువంటివి చాలా ఫంక్షన్లు ఈ ఆడిటోరియంలో జరగబోతాయి. ఈ ఇదే ఆడిటోరియంలో జీన్స్ సినిమా శంకర్ని సన్మానించాం లాస్ట్ ఫంక్షన్, సినిమా ఫంక్షన్. మళ్ళా ఈరోజు చిన్నదాన నీకోసం ఫంక్షన్ చేస్తున్నాం. ఇది మీరు కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఆడిటోరియం మీరు అందరూ కోఆపరేట్ చేస్తేనే సినిమా ఫంక్షన్లు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఈ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరుగుతాయి. ఈరోజు వాళ్ళందరూ ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేదానికి వచ్చారు. మీరందరూ బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు. ఆ సీట్ల మీద ఎక్కితే సీట్లు డ్యామేజ్ అవుతాయి, అవన్నీ మళ్ళీ వీళ్ళు డబ్బులు కట్టించాలి. యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ సినిమా ఫంక్షన్లకి ఆడిటోరియం ఇవ్వరు. ఈ ఆడిటోరియంలో ఫంక్షన్లు జరగాలంటే మీరు కోఆపరేట్ చేయాలి. మేము ఆర్ట్స్ కాలేజీలో చదివి ఈ యూనివర్సిటీలో ఈ చెట్ల దగ్గర తిరిగిన వాళ్ళమే, ఇక్కడ గోడలెక్కి తిరిగిన వాళ్ళమే, మేము గోడలెక్కి దూకిన వాళ్ళమే. అంత మీరందరూ ఈ యూనివర్సిటీలో ఫర్దర్గా నెక్స్ట్ ఫంక్షన్ జరగాలన్నప్పుడు సీట్ల మీద దయచేసి మీరెవరు కూర్చోకూడదు. మీరు కోఆపరేట్ చేయండి. నెలకు ఒక సినిమా ఫంక్షన్ ఈ ఆడిటోరియంలో జరుగుతుంది. ఫ్యూచర్లో మీకు ఒక ఫ్రీ ఎంటర్టైన్మెంట్. అందువల్ల తిరుపతిలో లాంచ్ అయిన నితిన్ ఫస్ట్ సినిమా తిరుపతిలోనే ఫుల్ ఫిల్మ్ షూటింగ్ జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఫ్యూచర్లో ఎన్నో పెద్ద విజయాలు అందించి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చి సుధాకర్ రెడ్డి గారి ఆనందాన్ని మేమందరం చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే ఆనందపడుతున్నారు సుధాకర్ రెడ్డి గారు. నీ సక్సెస్ని నువ్వు అలాగే కంటిన్యూ చేసి ఫ్యూచర్లో సినిమా ప్రొడ్యూసర్ హీరోగా నువ్వు నిలబడతావని మేమందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా కరుణాకర్కి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఆల్ టైమ్ తెలుగు ఇండస్ట్రీ సినిమా రికార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో నితిన్ గారు, ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు మీరు మాట్లాడితే విందామని. హాయస్వి యూనివర్సిటీ బాగున్నారా? ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, మధ్యలో ఎవరో వస్తున్నారు, నాకు ఇక్కడ టెన్షన్ బిల్డప్ అయిపోతుంది. నా సినిమా రిలీజ్ ఈ మంత్ 25th ఉంది, చాలా టెన్షన్గా ఉన్నాను. లాస్ట్ 2 వీక్స్ అయింది నేను సరిగ్గా పడుకొని, భయం భయంగా ఉంది. అసలు ఇక్కడికి ఎలా రావాలి, ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. బట్ మీ ఎనర్జీ చూశాక నాకు సగం భయం పోయింది. నాకు మీ ఎనర్జీ అంత బాగుంది. అండ్ మీ గురించి ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి, ఆ తర్వాత మాట్లాడతాను. ఐ వాంట్ థ్యాంక్ దిస్ ఈవెంట్ మేనేజ్మెంట్, హ్యాపీ థ్రెడ్స్ షో టైమ్, అండ్ తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్కి, అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ, అండ్ ఎవి ప్రసాద్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా వచ్చిన అందరు ఆర్టిస్ట్కి, నరేష్ గారికి, ఆలయ గారికి, అండ్ తాగుబోతు రమేష్ అండ్ గేరవి అండ్ మధు, వీళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళ షూట్ చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు అందరు నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు డైలాగ్ వస్తుంది, ఒక డైలాగ్ నాకు స్ట్రైక్ అయింది ఇందాక కింద కూర్చున్నప్పుడు. ఒక డైలాగ్ ఉంటుంది గబ్బర్ సింగ్లో, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్ ఉంది. మీ ఉత్సాహం చూస్తుంటే మీ ఎనర్జీలో కిక్ ఉంది, దానికి లెక్క కూడా లేదు, అంత ఎనర్జీ ఉంది. ఎందుకంటే ఫంక్షన్ ఎక్కడ చూసినా కూడా స్టార్టింగ్ అంటే ఎనీ ఫంక్షన్ మ్యాక్సిమంగా స్టార్టింగ్లో ఉంటుంది జోష్, మళ్ళీ ఎండింగ్లో ఉంటుంది, మధ్య అంతా చాలా కామ్గా కూర్చుంటారు అలా ఏదో బోర్ సినిమా చూసినట్టు. మీ ఉత్సాహం మాత్రం స్టార్ట్ టు ఎండ్ వరకు ఒకే రేంజ్ అలా గ్రాఫ్ పైకి వెళ్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తిరుపతి ఇస్ ఎ వెరీ స్పెషల్ ప్లేస్ టు మీ. ఐ లవ్ తిరుపతి. ఎందుకంటున్నా అంటే మేము ఏదో ఇక్కడ వచ్చాం కాబట్టి చెప్పట్లేదు,
నా ఫస్ట్ సినిమా జయం షూటింగ్ 90% షూటింగ్ ఇక్కడ జరిగింది, చిత్తూరు పాకాల పూతలపట్టు షూటింగ్ ఇక్కడ జరిగింది. నా ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అయింది. అండ్ యాక్చువల్లీ నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా, ఇంటర్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అంత బాగా రాయినప్పుడు ఫెయిల్ అవుతానేమో అని డౌట్ ఉన్నప్పుడు వచ్చేవాడిని ఇక్కడికి వచ్చి కొండెక్కి దేవుడా నేను ఎలాగో నన్ను పాస్ చేయనేవాడిని, నేను పాస్ అయిపోయేవాడిని. తర్వాత నా ఫస్ట్ సినిమా జయం కొండెక్కాను, దేవుడా ఈ సినిమా హిట్ అవ్వడం అని మొక్కున్నాను. ఆ సినిమా హిట్ అయిపోయింది. తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి, అది వచ్చాయి. మళ్ళీ ఇష్క ముందు వచ్చాను, గుండు గీయించుకున్నాను, మెట్లెక్కాను, దేవుడా ఈ సినిమాని హిట్ చేయమన్నాను. ఆ దేవుడు రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఇష్క పక్షానికి వచ్చారు, ఇష్క ఆడియోకి. నా దృష్టిలో దేవుడు అనేవాడు రాడు. ఒక దేవుడు అనేవాడు ఒక రాయిలో ఉంటాడు, ఒక పాప స్మైల్లో ఉంటుంది, ఒక అబ్బాయిలో ఉంటాడు, అమ్మాయిలో ఉంటాడు, ఒక బెగ్గర్లో ఉంటాడు. దేవుడు అనేవాడు ఒక రూపంలో వస్తాడు. ఆ రూపమే అట్లీస్ట్ నా వరకు పవన్ కళ్యాణ్ గారు. ఇది నేనేదో డబ్బా కొట్టట్లేదు, ఆయనకి నేను భజన చేయట్లేదు, ఇది నా హార్ట్ఫుల్ ఫీలింగ్స్. ఎవరేమనుకున్నా ఐమ్ సారీ. ఎందుకన్నా అంటే 12 ఫ్లాపుల తర్వాత ఏ స్టార్ హీరో నా ఫంక్షన్కి, ఆడియో ఫంక్షన్కి రాడు. ఎందుకంటే ఈ సినిమా ఆడట్లేదు కదా, మనం ఎందుకు వెళ్ళాలి, వద్దులే అనుకుంటారు. బట్ నేను తనను కలిసి గబ్బర్ సింగ్ సెట్లో కలిసి, సార్ నా ఫంక్షన్ ఉంది సార్ అనగానే ఎప్పుడమ్మా అన్నాడు. సార్ ఆ డేట్ చెప్పాను, వస్తాను వెళ్ళిపో. షాక్, ఏంటి సార్ నిజంగానా, నేను వస్తున్నాను నీకోసం, నేను రావాలి వస్తున్నాను, నువ్వు వెళ్ళిపోన్నాడు. ఇంకేం మాట్లాడలేదు, అంత గొప్ప మనిషి ఆయన. అండ్ చాలామంది ఏమంటారంటే ఇష్క్ సినిమా తర్వాత ప్రతి సినిమాలో ఏదో ఒక పాట పెడుతున్నాడు, ఏదో వాడుకుంటున్నాడు అంటున్నాడు. కాదు, నా ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక పోస్టర్ ఒకటి ఎలాగో ఉంటూ ఉంటుంది. నా ఫ్లాప్ సినిమాలో కూడా ఉంది, ఆ సినిమాలో ఫ్లాప్ లే కాబట్టి ఎవరు వాటి అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు సినిమా హిట్లు అవుతున్నాయి కాబట్టి అందరూ అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యే వరకు నేను తన గురించి నా అభిమానం చాటుతూనే ఉంటాను, మీ తరపు నుంచి మీలాగే. ఇవాళ ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం నాకు ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు, ఒకటి కరుణాకరన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా తొలి ప్రేమ ఆ సినిమా చూసే నాకు అంటే ఒక యాక్చువల్లీ నవ్వు అంటూ ఉంటారు, ఏమంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంత ఇష్టం అంటుంటారు. సారీ, ఇష్టం కాదు, నాకు పిచ్చి, దానికి లెక్క అవ్వడలేదు. ఆ పిచ్చితోనే సినిమాలోకి రావాలనే ఒక కోరిక వచ్చింది, అందుకే సినిమాలోకి వచ్చాను. అండ్ కరుణాకరన్ గారి వల్ల కూడా వచ్చాను సినిమాలోకి. యాక్చువల్లీ ఈ నాతో నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పారు, నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పాడు. కానీ ఇది నా 21st సినిమా, 20 సినిమాలు మిస్ అయిపోయాయి, ఫైనల్గా సినిమా చేస్తున్నాము 21st మూవీ. అండ్ ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంటుంది, ఎవరికి నచ్చకపోయినా ఇందులో ఉంటుంది. ఇది నా ఇష్టం, నాకు తనంటే ఇష్టం, పెట్టుకుంటాను. అండ్ ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడాలంటే, ఫస్ట్ మా డైరెక్టర్ గారు, మా అన్నయ్య, నేను ఎన్ని సినిమాలు చేశాను, అన్ని సినిమాల్లో నాకు యాక్టింగ్ నా గురించి నాకు పెద్దగా నాకు నచ్చదు. బట్ ఫస్ట్ టైం ఆఫ్టర్ 20 ఫిల్మ్స్ తర్వాత నా యాక్టింగ్ నాకు నచ్చింది నాకు ఫైనల్గా, ఎందుకంటే తను అంత బాగా చేయించాడు. అండ్ ఈ స్క్రిప్ట్, ఈ కథకి ఇన్స్పిరేషన్ తిన ఫస్ట్ సినిమా తొలి ప్రేమనే, ఆ సినిమా ఛాయలు ఇందులో ఉంటాయి. మీ అందరికీ క్వశ్చన్ అడుగుతాను ఊరికే నార్మల్గా, జస్ట్ ఏదైనా ఒక గెస్ చేయండి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అంటే నా క్యారెక్టర్ నా ప్రొఫెషన్ మామూలుగా సినిమాలో ఏముండొచ్చు, గెస్ చేయండి. డాక్టరా, అంటే మామూలుగా సినిమాలో నా వర్క్ ఏముండొచ్చు, అంటే కాలేజ్ స్టూడెంటా, డాక్టరా, లాయరా, ఫైటరా, ఆర్ జస్ట్ రోమియోనా. ఆ బ్లూ షర్ట్ కరెక్ట్ చెప్పావమ్మా, ఈ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ సినిమాలో అదే. అండ్ థ్యాంక్ యూ సార్ అన్నయ్య, మీరు నాకు మంచి సినిమా ఇచ్చారు పోతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనూప్, మా అనూప్ మా మ్యూజిక్ డైరెక్టర్, ముద్దుగా నేను ముద్దుగా ఇంత పేరు అనూప్, ఈ మధ్య నేను ముద్దుగా గోపాల్ గోపాల్ అంటున్నాను, ఎందుకంటే గోపాల మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్సే. థ్యాంక్ యూ వెరీ మచ్ అనూప్, ఈ సినిమా కోసం అనూప్ చాలా కష్టపడ్డాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా హీరోయిన్ మిస్టీ చిన్నదానా, ఈ చిన్నది బాగుందా, ఈ చిన్నది ఈ సినిమా తర్వాత పెద్ద హీరోగా అయిపోతుంది, ఇది గ్యారంటీ. అండ్ నరేష్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ షూటింగ్. ఈ సినిమాలో తిను
ఈస్ ప్లేయింగ్ మై ఫాదర్స్ రోల్. క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో. ఇట్ బి వెరీ ఎంటర్టైనింగ్. ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ మా కెమెరామెన్ ఆండ్రూ గారికి, మధుకి, రవికి, అందరికీ నా గుర్తు రావట్లే బట్ పేరు పేరున సారీ మా చైతన్య లిరిక్స్ సారీ మా మా చేతుకి లిరిక్స్ చాలా బాగా రాశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ లాంగ్ బ్యాక్ నుంచి అది నడుస్తూ ఉంది. ఫైనల్గా ఇష్క్కి సెట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదండి అది మ్యాటర్ అంత మాట్లాడేశాను కదా. మీరు హ్యాపీ కదా? మేమందరం ఐ థింక్ వి ఆల్ ఎంటర్టైన్ యూ. నితిన్ గారు అరుస్తున్నారు ఇందాక నుంచి. మీ స్టెప్ అంట స్టెప్ గగలి బుగగలి వెళ్ళి పొగె బుజ్జి తల్లి మన కథ చురు కానివే. ఓహో కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టినా అది చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం అరు చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం